హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. సో ఇది వచ్చేసరికి ఎన్ఓసి ఫామ్ అన్నమాట. ఎన్ఓసి అంటే అందరికీ తెలిసిన విషయమే, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అన్నమాట. ఇదేంటి అంటే, ఎవరైతే గవర్నమెంట్ జాబ్ అంటే లైక్ గ్రూప్ వన్ అట్లాంటివి అప్లై చేయాలి అనుకుంటున్నారో, గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే కంపల్సరీగా ఎన్ఓసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఫామ్ చాలామందికి తెలియదు అన్నమాట, అందుకోసమనే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ ఫామ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు, బిఫోర్ మీరు గ్రూప్ వన్కి అప్లై చేసే ముందే ఈ ఫామ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, మీరు చేసే ప్రొఫెషన్కి తగ్గట్టు. ఒకవేళ టీచర్ అయితే ఎంఈఓ ఆఫీస్ దగ్గర అట్లా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. టూ, ద డిస్టిక్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, డిస్టిక్ ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్, కరీంనగర్ అయితే కరీంనగర్ రాసేసేయండి. పర్మిషన్ ఫర్ రైట్ గ్రూప్ వన్ ఎగ్జామ్ జేఎల్ మ్యాథమెటిక్స్ అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఇష్యూ ఆఫ్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అని రాయాలి. అది ఆల్రెడీ ప్రింట్ చేసే ఉంటుంది అనుకోండి. సార్ ఆర్ మేడం, ఐఆమ్ తన్యా, అంటే నా పేరు, నేను రాస్తున్నాను, నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ కాదు బట్ నేను జస్ట్ చెప్పడానికి రాస్తున్నాను. ప్రజెంట్ డెసిగ్నేషన్ ఒక టీచర్, టీచర్ ప్రొఫెషన్, మీరు ఏ ప్రొఫెషన్ అయితే ఆ ప్రొఫెషన్ రాయండి. మై ఎంప్లాయీ ఐడి, ఓకే, మీరు జాయిన్ అయ్యేటప్పుడు మీకంటూ ఒక ఎంప్లాయీ ఐడి క్రియేట్ చేస్తారు కదా, ఇది యూనిక్ ఉంటుంది అన్నమాట, అందుకని వీళ్ళు ఎంప్లాయీ ఐడి కంపల్సరీగా అడుగుతున్నారు. మీకు జాయిన్ అయ్యేటప్పుడు మీకు ఇస్తారు కదా, అది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ వర్కింగ్ ఇట్ ఆఫీస్, ఎక్కడ ఏ ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు, స్కూలా లేకపోతే మండల్ ఆఫీసా ఏంటి అనేది ఎంటర్ చేయండి. మండల్, డిస్టిక్ ఎంటర్ చేయాలి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేయాలి. ఏంటి డేటు, మంత్, ఇయర్ ఎంటర్ చేసిన తర్వాత మై ఫస్ట్ అపాయింట్మెంట్ ఏంటి, యాజ్ ఏ, ఓకే, మై ఫస్ట్ అపాయింట్మెంట్ ఏ డేట్ రోజు జరిగింది మీ అపాయింట్మెంట్, యాజ్ ఏ డాష్, ఏ ప్రొఫెషన్ అనేది రాయాలి. యాజ్ ఏ అంటే ఏ విధంగా, ఏ ప్రొఫెషన్ అనేది. అండ్ ఐఆమ్ ప్రిపేరింగ్ ఫర్ రెగ్యులర్ డ్యూటీస్ అనేసి ఇక్కడ ఉంది కదా, అంటే నేను నా విధులు అనేటివి నేను మంచిగానే నిర్వర్తిస్తాను, గ్రూప్ వన్కి అప్లై చేసినంత మాత్రాన నేను ఎక్కడ కూడా నా విధులని దురుపయోగం చేయడం కానీ అట్లాంటివి ఏవి చేయను అనేదే ఈ ఎన్ఓసి అప్లికేషన్. యస్ ఫెయిత్ఫుల్లీ దగ్గర మీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఐ హోప్ ఎవ్రీవన్ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ షేర్ ఇట్ ఫర్ అదర్స్, థ్యాంక్ యూ.